ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామందికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం ఉంటుందండి. జాతచక్రంలో కనుక చూసినట్లయితే చక్రంలో చాలా స్పష్టంగా అనారోగ్యాన్ని పెంపొందించేది లేదా హాస్పిటలైజేషన్స్, కొంతమంది చూడండి ఏ ప్రాబ్లం పెద్దగా ఉండదు కానీ మాటిమాటికి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. చిన్నదే డాక్టర్ కూడా చూసి ఏమీ లేదని మీరు అనవసరం కంగారు పడుతున్నారంటూ ఉంటారు. స్పెసిఫిక్గా 12వ స్థానం యాక్టివేషన్లో ఉంటుంది వారికి. అనారోగ్యాలు బాగా పెరిగిపోతున్నాయి, చతుర్థభావం పాడైపోతుంది. ఎందుకు చతుర్థభావం అంటున్నానంటే మనసు మెయిన్గా అనారోగ్యానికి కారణం మనసు. ఇమ్యూనిటీని తగ్గించేటువంటి భావం 4th హౌస్ అనేటువంటిది. అదేవిధంగా 5th హౌస్ పాడైపోతుంది, 6th హౌస్ స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే 6th హౌస్ రోగస్థానంగా చెప్పారు, రుణ రోగ శత్రు స్థానం అన్నారు. సో ఈ మనస్థానము, ఈ రోగ నిరోధక శక్తి తగ్గించేటువంటి స్థానము, అదేవిధంగా 6th హౌస్ పాడైనప్పుడు వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంటాయి. దీంతోపాటు మనం ఏం చేస్తామంటే చేసే తప్పిదము, గృహంలో ఉత్తర ఈశాన్యము అంటాం, ఉత్తర ఈశాన్య భాగంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఆ రకంగా నేను చూసినటువంటి ఒక వాస్తు కేసులో ఏమైందంటే, ఒక జాతకుడికి నా క్లయింట్, అతను పాపం ఎప్పటి నుంచో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అతనికి ఏం చెప్పి జాతకం చూపించుకున్నప్పుడు, ఏమంటే మీరు పలానా దేవతారాధన చేయండి, లలితహాస్త్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని, సర్వమృక్ష నివారణి, అగ్రగణ్య, అచింత్య రూప, కలికల్మష నాశిని అని నామం చేసుకోండి అంటే, పాప అతను చక్కగా చేసుకునేవాడు, ఆ దానాలు ఏమైనా చేస్తుంటే కంట్రోల్ అయింది. అంటే తీవ్రంగా ఉండేటువంటి స్థితి కాస్త కంట్రోల్ అయింది అనమాట. కంట్రోల్ అయ్యి కొంచెం అతను చేసుకోవడము, బిజినెస్ చూసుకోగలుగుతున్నాడు, హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. సడన్గా ఏమైందంటే మళ్ళీ హెల్త్ ఇష్యూ రేజ్ అయిపోయింది. సార్ ఇలా ఎలా అయిందంటే నేను జాతచక్రం చూసా, చూస్తే గ్రహాలు దశల్లో ఏం పెద్ద మార్పులేం కనబడలేదు. సడన్గా అయింది సార్, ఎందుకు అయింది, ఎందుకంటే పాపం అతను మదన పడిపోయి ఇదైపోతుంటే, ఇవ్వండి మీరు ఈ వాయువ్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఏదైనా మార్పులు చేశారా అని అడిగితే, ఏ మార్పులు చేయలేదు సార్, మేము ఎక్కడ ఏ మార్పులు చేయలేదే, కట్టడాలు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎలా ఉంటుంది అంటే, క్లయింట్ ఉద్దేశంలో నేనేమీ కట్టలేదు కదా అనుకుంటాం. కానీ వాస్తులో కట్టడం మాత్రమే కాదు, భారతం చేసుకొని మనం ఒక వస్తువు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మార్చాము, దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏదైనా వస్తువులు ఏమైనా మార్చారా, ఉత్తర ఈశాన్యం వైపు ఏమైనా బరువులు పెట్టారు, ఏం చేశారు ఒకసారి ఆలోచించండి అంటే, దెన్ హీ రియలైజ్, యా కరెక్ట్ సార్, ఒక నెల రోజుల నుంచి మేము అక్కడ అటు సైడ్ కొంచెం ఇరుగ్గా ఉంది కదా, అదేదో ఇస్త్రీ చేసుకుని ఐరన్ చేసుకునేది కాస్త తీసుకొచ్చి ఉత్తర ఈశాన్యంలో పెట్టాం మీరు అన్నట్టుగా, ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యనే కదా అని అడిగాడు. అవునండి, అక్కడ పెట్టాము సార్ అక్కడ అంటే, నాకు ఫస్ట్ అక్కడ నుంచి తీసాను. ఎందుకంటే శాస్త్రంలో ఉత్తర ఈశాన్యం మృదయే ఔషధాత్ కార్యేతు అనేటువంటిది ఉంది. అంటే ఔషధములు అక్కడ పెట్టుకోమని చెప్పారు. ఔషధ సంబంధించిన అవన్నీ కూడా అక్కడ వాటర్ ఎలిమెంట్ కనుక అక్కడ ఫైర్ రిలేటెడ్ సంబంధించింది ఉంటే ఏమవుతుందంటే, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి పెరుగుతుంటాయి. కాబట్టి చిన్న చిన్న మార్పులు అనుకుంటాం కానీ ఒక వస్తువు చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.